नमस्ते एंड वेलकम टू स्टोरी बोर्ड। ఆదిశంకరుడు ప్రభవింపచేసిన పీఠ పరంపరను భక్తి సేవా మార్గాల్లో విశ్వవ్యాపితం చేసిన గుర్గురువులు జయేంద్ర సరస్వతి. మానవ సేవే మాధవ సేవ అన్న మహోన్నతమైన భావనను ఆధ్యాత్మికతతో ముందుకు తీసుకువెళ్లిన మహోన్నతులు జయేంద్ర సరస్వతి. హైందవ ధర్మాన్ని పరిరక్షించే సనాతన సారథిగా, అద్వైతానికి ఆధునికతకు మధ్య ఆధ్యాత్మిక వారధిగా నిలిచిన మహోన్నతులు జయేంద్ర సరస్వతి. ఆ జగద్గురువులు జీవన్ముక్తితో యావత్ హైందవ లోకం శోకసంద్రాన మునిగిపోయింది. ఆ రూపం నడిచే దైవ స్వరూపం, ఆ జీవనం సమాజ సేవాభావం, ఆధ్యాత్మికతకు ఆధునికతకు మధ్య వారధి, హైందవాన్ని నడిపించిన సనాతన సారథి, మానవ సేవే మాధవ సేవన్న మహారథి, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. నడయాడే దైవంగా కంచి కామకోటి పీఠాన్ని మార్గదర్శనం చేసిన మహోన్నతుడాయన. కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన బుధవారం ఉదయం అస్వస్థతకు గురవ్వడంతో శంకరమఠానికి అనుబంధంగా ఉన్న ఆది భగవత్పాద కార్డియాక్ అండ్ డయాలసిస్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే పరిస్థితి విషమించడంతో ఉదయం 9 గంటలకు స్వామీజీ శివైక్యం చెందారు. జయేంద్ర సరస్వతి మరణ వార్త యావత్ దేశంలో దావానలంలా వ్యాపించింది. ఆయన లేరన్న వార్త తెలిసి యావత్ భక్తకోటి గుండె లవిసేలా రోదించింది. నడయాడే దైవంగా జయేంద్రుల వారిని కొలిచే భక్తజనకోటి కడసారి చూపు కోసం కంచిపీఠానికి తరలివచ్చింది. దేశ ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఇలా ఎందరో మహానేతలు ఆయన శిష్య పరమాణువుల్లో భాగమే. అందుకే స్వామీజీ కడసారి చూపు కోసం వేలాదిగా తరలివచ్చారు. శివైక్యంతో జీవన్ముక్తి పొందిన జయేంద్ర సరస్వతి స్వామివారి మహాసమాధి కార్యక్రమానికి దేశం నలుచెరుగుల నుంచి భక్తులు హాజరయ్యారు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వీడిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం చేశారు. స్వామివారి మహాసమాధి కార్యక్రమం అంతా శాస్త్రోక్తంగా సాగింది. మహాభిషేకంలో వేలాది మంది భక్తులు, ప్రముఖులు పాల్గొన్నారు. కంచిమఠం ఆవరణలో ఉన్న పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మహాసమాధి పక్కనే జయేంద్ర సరస్వతి మహాసమాధి చెందారు. కంచిపీఠం ద్వారా హైందవ ధర్మాన్ని విశ్వవ్యాపితం చేయటంలో ప్రముఖ పాత్ర పోషించిన జయేంద్ర సరస్వతి స్వామికి పీఠంలో ఉన్న శిష్య బృందంతో పాటు పండితులు, భక్తజనకోటి అశ్రునయనాలతో స్వామీజీ పార్థివదేహం ముందు ప్రార్థనలు చేశారు. ఉదయం వేదఘోష, విష్ణు సహస్ర పారాయణ, అధిష్టాన పూజ, అభిషేక ప్రక్రియ ముగిశాక అధిష్టానంగా పిలిచే సమాధి కార్యక్రమాన్ని చేపట్టారు. జయేంద్ర సరస్వతి తరువాత కంచి మఠానికి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో అధిష్టాన పూజాధికాలన్నీ నిర్వహించారు. స్వామీజీ భౌతిక కాయానికి చందన, పుష్ప, క్షీరాభిషేకాలతో పాటు చంద్రమౌళీశ్వర పూజ నిర్వహించారు. పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, పరిమళాలు వెదజల్లే పూలమాలలతో కంచిస్వామి పార్థివ శరీరాన్ని అలంకరించి పట్టు వస్త్రాలు చుట్టారు. దేశంలో సమస్త నదీ జలాలతో జయేంద్ర సరస్వతి పార్థివదేహాన్ని అభిషేకించారు. జయేంద్ర సరస్వతుల వారి కపాల మోక్షానికి, శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కోసం అవసరమైన క్రతువులు నిర్వహించారు. కంచి కామకోటి పూర్వ పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతుల వారి దివ్య సమాధి బృందావనంలోనే ఆయన మహాసమాధి పక్కనే జయేంద్ర సరస్వతి సమాధి కార్యక్రమం నిర్వహించారు. కంచి కామకోటి పీఠానికి 25 ఏళ్లుగా పీఠాధిపతిగా వ్యవహరించిన జయేంద్ర సరస్వతి ఈ కాలంలో అనుసరించిన సేవా మార్గం కంచిపీఠ ఔన్నత్యాన్ని ద్విగుణీకృతం చేసింది. గతంలో కన్నా ఇప్పుడు కంచిపీఠానికి భక్తుల రద్దీ పెరిగిందంటే దానికి కారణం జయేంద్ర సరస్వతి చేపట్టిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలే. అందుకే ఆయన శివైక్యం చెందారన్న వార్త భక్త జనకోటిని దుఃఖసాగరంలో ముంచేసింది. కడసారి ఆ నడయాడే దైవాన్ని కనులారా చూసేందుకు, ఆ మహామనీషి మహాసమాధిక్రతువు తిలకించేందుకు దూరతీరాల నుంచి వచ్చిన భక్త జనకోటి కన్నీరు మున్నీరయ్యింది. వాళ్ళ ఇన్స్టిట్యూషన్లోనే చదువుకున్నాను, దెన్ అక్కడనే పనిచేస్తున్నాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వాళ్ళ కాలేజెస్లో. వాళ్ళందరమే వచ్చి స్వామి గారుగా తెలుసున్నా, బట్
చాలా పెద్ద సోషల్ రిఫార్మర్, బ్రేకింగ్ ద రూల్స్ అన్ని. చాలా మందిలో అందరి నన్నుమే వచ్చి కామన్గా ట్రీట్ చేసేది. సో అలాగ రిఫార్మ్స్ ఎత్తుకుని వచ్చారు. అండ్ టూ మెనీ రెవల్యూషనరీ థింగ్స్ హీ హాస్ డన్. సో ఇట్ ఈస్ అ గ్రేట్ లాస్ టు ది సోషల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్ గురించి ఎక్కువ చేశారు నార్త్ ఈస్ట్లో. అంటే నార్త్ ఈస్ట్ సైడ్స్ వచ్చి దే హ్యావ్ ఓపెన్డ్ మెనీ హాస్పిటల్స్ అండ్ ది అదర్ థింగ్స్ వేర్ ఇట్ ఈస్ హైలీ డిమాండబుల్. సో అక్కడ అది ఆ ఫెసిలిటీస్ అంతా లేవు. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ది గవర్నమెంట్ టు డూ ఎవ్రీథింగ్. సో అలాగ చోట్ల వీళ్ళన్నీ ప్రొవైడ్ చేసి ఇచ్చి మోర్ దాన్ 1 lakh పీపుల్ హ్యావ్ యూస్డ్ ది ఐ సర్జరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. హైందవ ధర్మాన్ని పరివ్యాపితం చేయటం అంటే కేవలం ధార్మిక కార్యక్రమాలు చేయటం, ఆలయాలను పునరుద్ధరించటం, ఆలయ పరిరక్షణ మాత్రమే కాదు, మానవ సేవే మాధవ సేవ అని త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రతి వ్యక్తిలోనూ పరమాత్ముడున్నాడన్న ఆదిశంకరుల వారి ఆత్మజ్ఞానాన్ని అనుసరించిన మహోన్నతులు జగద్గురు జయేంద్ర సరస్వతుల వారు. కంచి మఠానికి 69వ పీఠాధిపతిగా ఆయన కొనసాగిన కాలంలో కంచి కామకోటి పీఠ వైశిష్ట్యం విశ్వవ్యాపితమైంది. కంచి మఠం ప్రపంచమంతా తన సేవా పరిమళాల్ని విస్తరించింది. జయేంద్ర సరస్వతి నేతృత్వంలో కేవలం ధార్మిక కార్యక్రమాలే కాదు, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నడిచాయి, నడుస్తున్నాయి, నడుస్తూనే ఉంటాయి. కంచి కామకోటి పీఠంలో ఓ భక్త రేణువుగా చేరిన జయేంద్ర సరస్వతి అనతి కాలంలోనే అత్యున్నత ఆధ్యాత్మిక బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. 1935లో తమిళనాడు తంజావూరు జిల్లా ఇరుళ్నిక్కి గ్రామంలో జన్మించిన జయేంద్ర సరస్వతి పూర్వనామం సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్. 13 ఏళ్లకే ఋగ్వేద సంహితను పూర్తి చేసిన సుబ్రహ్మణ్య అయ్యర్ తదనంతర జ్ఞానార్జన కోసం శంకరాచార్య మఠానికి చెందిన విద్యాస్థాన్లో చేరారు. అలా చేరిన సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్ను చూసి చూడగానే భవిష్యత్తులో పీఠం మార్గదర్శ బాధ్యతలు మోయగలిగిన వ్యక్తిగా అప్పటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి గుర్తించారు. అలా 13 ఏళ్లకే ఆయన్ను చంద్రశేఖరేంద్ర సరస్వతి తన తదనంతర వారసుడిగా నియమించాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని నేరుగా ఆయనే జయేంద్ర సరస్వతికి చెప్పారు. నాటినుంచి సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్ ఆయనకు ప్రియ శిష్యుడిగా మారిపోయారు. అక్కడ నుంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి అడుగుజాడల్లోనే జయేంద్రుల వారు అడుగులేశారు. ఆయనతో పాటు కన్యాకుమారి నుంచి హరిద్వార్ వరకు కాలినడకన సకల తీర్థయాత్రలు చేశారు. అన్ని యాత్రలు పూర్తయ్యాక 1954 మార్చి 22న సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్ ఆశ్రమ దీక్ష తీసుకున్నారు. ఆనాడే ప్రాపంచిక బంధాలను తెంచుకొని జయేంద్ర సరస్వతిగా దీక్షానామాన్ని స్వీకరించి కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి అయ్యారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయస్సులో అంతటి సమున్నత జ్ఞానాన్ని అలవరుచుకోవటం సామాన్యమైన విషయం కాదు. అపూర్వ ఆధ్యాత్మిక చింతనను త్రికరణ శుద్ధిగా ఆచరించిన వారికే సాధ్యమవుతుందది. అక్కడ నుంచి 3 సార్లు చంద్రశేఖరేంద్ర సరస్వతి వెంట హైందవ ధర్మ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించే కార్యక్రమాలు ఎంత దూరాన జరిగినా హాజరయ్యే సమున్నత వ్యక్తిత్వం జయేంద్ర సరస్వతిది. ఆరోగ్యం సహకరించకున్నా, పరిస్థితులు అనుకూలించకున్నా మానవ సేవకు, హైందవ ధర్మ పరివ్యాప్తానికి ఆయన తరలి వెళ్లేవారు. 2016లో భక్తి టీవీ కోటి దీపోత్సవానికి తరలివచ్చి భక్తజనులకు ఆశీర్వచనాలు అందించారు. ఇలా హైందవ ధర్మాన్ని విశ్వవ్యాపితం చేసిన జయేంద్ర సరస్వతుల వారు కూడా 3.5 దశాబ్దాల క్రితమే కంచి కామకోటి పీఠానికి ఉత్తర పీఠాధిపతిగా శ్రీ శంకరర్ను ఎంపిక చేశారు. 1983 మే 29న శ్రీశంకర్ అనే 13 ఏళ్ల యువకుణ్ణి కంచి కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతిగా నియమిస్తూ ఆయనకు శంకర విజయేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. నాటినుంచి నేటి వరకు కంచి మఠానికి ఉత్తరాధికారిగా ఉన్న విజయేంద్ర సరస్వతి ఇకపై పీఠాధిపతిగా కొనసాగనున్నారు. ఆదిశంకరుడు ప్రభవింపచేసిన పీఠ పరంపరను భక్తి సేవా మార్గాల్లో విశ్వవ్యాపితం చేసిన గురువులు జయేంద్ర సరస్వతి. హిమాలయాల కన్నా సర్వోన్నతమైన, మహాసాగరం కన్నా సర్వోత్కృష్టమైన హైందవ ధర్మాన్ని పరిరక్షించే సనాతన సారథి,
అద్వైతానికి ఆధునికతకు మధ్య ఆధ్యాత్మిక వారధి కంచి కామకోటి పీఠాధిపతులు నడిచే దైవస్వరూపులు శ్రీశ్రీ జగద్గురు జయేంద్ర సరస్వతుల జీవన్ముక్తి హైందవ లోకానికే తీరని లోటుగా మిగిలిపోయింది.